మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మహోన్నతన స్వరము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరొక అంశంతో మీ మధ్యకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు కార్యక్రమాన్ని నడిపించాలని ప్రార్థన పూర్వకంగా మేము ముందు నిలబడి ఉన్నాం. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మన ధ్యానాంశముగా నిర్గమకాండం 3:14 చదువుతున్నాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుని పిల్లలారా, దేవుడు మోషే అనేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి విషయాన్ని మోషేకు దేవుడు తెలియపరుస్తారు. మోషే ఎవరు అంటే, మోషే యూదుడు లేక హెబ్రీడు. ఈయన ఐగుప్తు దేశానికి రాజు కావాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడు. ఐగుప్తు దేశంలో అతడు సకల విద్యలను శాస్త్రములను అభ్యసించి ఆ దేశమునకు రాజుగా సింహాసనం మీద కూర్చొని ఏలవలసినటువంటి వాడు. అతడు బానిసను అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, హెబ్రిడ్ను అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అతడు ఆ రాజరికాన్ని కాక తన ప్రజల కొరకు, అనగా దేవుని ప్రజల కొరకు, తన స్వజనుల కొరకు ఆయన ఆ మెట్టు దిగి ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి ఆ సంగతి రాజునకు తెలిసినందువలన ఆ దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను అనేటువంటి ప్రాంతానికి అతడు వెళ్ళిపోతాడు. అక్కడ ఇత్రో అనేటువంటి ఒక ఆయనను కనుగొని ఆయన దగ్గర గొర్రెల కాపరగా ఉండి ఆయన కుమార్తెను సిపొరా అనేటువంటి ఆమెను వివాహం చేసుకొని ఇద్దరు కుమారులకు తండ్రి అయినటువంటి వానిగా ఆయన ఉండి, ఆ తదుపరి ఆయన గొర్రెల కాపరగా మిద్యాను అరణ్యములో తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణములో దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతాడు. ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అంటే, 3:1 చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చిన ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు అంటాడు. మోషేకు దేవుడు అగ్ని పద మండుతుంది కానీ కాలిపోయినటువంటి ఆ అగ్నిలో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాటను మనం తీసుకుందాం. ఈరోజు దేవుడు మనిషికి ప్రత్యక్షమైతే, ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఏమి తెలియచేయటానికి ప్రత్యక్షమయ్యాడు అనే విషయాలు మోషేకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆ సంగతులు గ్రహించగలం. మోషేకు ప్రత్యక్షమై దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో ఆ సంగతులన్నీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు. దానినే మనం మొదటిగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిగా మోషేతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనము
నిర్గమకాండ 3:14 చదివా, ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుడు తన గురించి తాను చెప్పుకోవడానికి ప్రత్యక్షమయ్యాడు. తాను ఏమై ఉన్నాడో దేవుడు, దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో, అసలు తాను ఉన్నారో లేరో ఈ విషయాలు బయలుపరచడానికి తెలియపరచడానికి మోషేకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తా. దేవుడు అంటున్నాడు మోషేతో, నేను ఉన్నవాడను అనువాడను మోషే అని తెలియపరచట మనం చూస్తామంట. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు అని నువ్వు అనుకుంటే, దేవుని నమ్మిన బిడ్డవైతే దేవుడు నీకు ఎరిగి ఉన్నాడు గనుక, దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావు గనుక, ఆయన ఇంకా లోతుగా నీకు వచ్చేటువంటి సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులు బట్టి, మనుషులు వదిలిపెట్టిన, ఆరోగ్యం వదిలిపెట్టిన, ఆస్తులు వదిలిపెట్టిన, అందం వదిలిపెట్టిన, ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టిన నువ్వు కలిగి ఉండవలసిన ధైర్యం ఏంటంటే దేవుడు నీ కొరకు ఉన్నాడు అనేటువంటి సంగతిని నీకు జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నాను. ఒకవేళ దేవుని నమ్మనటువంటి వ్యక్తివైతే, దేవుడెవరో తెలియని వ్యక్తివైతే, ఉన్నవాడను అనువాడను అనేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను మీకు సాక్ష్యమిస్తున్నా. నీ కొరకు ఆయన ఉన్నాడు, నీ బిడ్డల కొరకు ఆయన ఉన్నాడు, నీ పరిస్థితులను సక్కదిద్దడానికి ఆయన ఉన్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన గురించి తాను చెప్పుకోకపోతే ఆయన గురించి చెప్పేవారు మరి ఎవరు కూడా లేరనే సంగతిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన గురించి తాను చెప్పుకోవాలి. దేవుని గురించి ఎవరు చెప్తారు? మోషేకు ప్రత్యక్షమైంది ఎందుకంటే ఆయన తనను గురించి తాను చెప్పుకోవటానికి, నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది. రెండవదిగా మనము చూస్తే దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడు అంటే ఆయన ఎవరికి దేవుడు ఆ సంగతిని బయలుపరచడానికి ఆయన ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యం చెప్తుంది. నిర్గమకాండ 3:6 మనం చూస్తే ఎవరకు దేవుడు ఆయన అంటే, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచను అనేటువంటి మాటను చూస్తాను. ఎవరికి దేవుడైనా ఉన్నవాడను అనువాడునని చెప్పినటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఈ ప్రభు యేసుక్రీస్తు ఎవరికి దేవుడు అంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి, ఆయనను నమ్మినటువంటి వారికి, ఆయనను వెంబడించేటువంటి వారికి, ఆయనను ఆరాధించేటువంటి వారికి, ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారికి, ఆయన నిబంధనను గైకొనేటువంటి వారికి, ఆయనతో కలిసి బ్రతికేటువంటి వారికి దేవుడు, సజీవుడైన దేవుడు. అలాగైతే సర్వలోకానికి దేవుడు కాదా ఈయన అంటే, సర్వ సృష్టికర్త, సర్వలోకమును నిర్మించిన దేవుడు, సర్వాన్ని పాలిస్తున్న దేవుడు, పరలోకమునే కానీ భూమినే కానీ భూమి క్రింద ఉన్న పాతాళమునే కానీ సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఆయన నమ్మినటువంటి పిల్లల విషయంలో, ఆయన సంఘ విషయంలో, ఆయనను వెంబడించే విశ్వాసులైన బిడ్డల విషయాలలో, ఆయన సేవకులు వారి కుటుంబాల విషయాలలో, ఆయన ఆరాధించే బిడ్డల విషయాలలో, ఆయన వెంబడించే వారి విషయాల్లో, ఆయన వాక్యపు వెలుగులో జీవించేటువంటి వారి విషయాలలో ప్రత్యేకముగా వారికి దేవుడినని ఆయన చెప్పుకుంటున్నాడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పుకొని మాట్లాడటం ఎంత ఆశ్చర్యకరం. వాక్యం అందిస్తున్నటువంటి సేవకుని అయిన నేను సంతోషముగా ఈ మాటలు చెప్పగలను. ఏమిటంటే ఆయన నాకు దేవుడు,
నా బిడ్డలకు దేవుడు, నా మనుమళ్ళు మనుమరాండ్రకు దేవుడు, నా సంఘానికి దేవుడు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే. ఆయన చెప్పుకోవడానికే మాత్రము కూడా నేను సిగ్గుపడను, ఆయన బిడ్డలమని చెప్పుకోవడానికి ఆయన కూడా మా విషయాలలో సిగ్గుపడే దేవుడు కానే కాదు. ఆయన ఎవరికి దేవుడు అంటే ఆయన పిల్లలైనటువంటి, మరొక విధంగా చెప్పాలంటే ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారి ప్రతి ఒక్కరికి కళంకము లేక మచ్చ లేక డాగు లేక రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడిగా ఉన్నాడని తన్ను తాను బయలుపరచుకోవటానికి మోషేకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. రెండవదిగా, మూడవదిగా దేవుని పిల్లలారా, మూడవదిగా చూస్తే ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఒక మనిషికి అంటే, మోషేకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, ఆయన పిలవటానికి, ఆయన పిలవటానికి, ఆయన ఒక మనిషిని తన దగ్గరకు పిలవటానికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. మూడవ అధ్యాయం నిర్గమకాండము 4వ వచనంలో మనము చూచినట్లయితే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. దేవుడు ఎందుకు మనిషికి ప్రత్యక్షమవుతాడు? మానవుడు నిజంగా ఏ పాటి వాడు? మోషే కూడా ఒక మనిషిని చంపినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి మోషే దగ్గరకు దేవుడు ప్రత్యక్షమై అలాంటి మనిషిని కూడా, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుడు నన్ను దర్శించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దానను, నా స్థితి బాగోలేదు, నా బ్రతుకు బాగోలేదు, నా ఆలోచనలు బాగోలేదు, నా క్రియలు బాగోలేదు, నేను పాపపు భూమిలో ఉన్నాను, శాపం అనిపిస్తున్నాను, మంచం మీద ఉన్నాను, రోగిగా ఉన్నాను, అందరూ త్రోసేసిన దానిగా వాడునిగా ఉన్నాను, పేదరికులు ఉన్నాను, వస్త్రహీనతలు ఉన్నా, ఉపద్రవాలు ఉన్నాను, నన్ను దేవుడు దర్శించడానికి నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్నని చాలామంది హృదయాల్లో మనసుల్లో ప్రశ్నలు కలిగి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇచ్చినటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దర్శించడానికి సంతోషపడుతున్నాడు. ఎందుకు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఆయనంటే, ఆయన నిన్ను పిలవటానికి నిన్ను పిలుస్తూ ఉంటాడు. మోషే అని పిలిచాడు, మోషే 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 అని మోషేని పిలిచాడు. మీ ఎదుట నిలబడి వాక్యం అందిస్తున్నటువంటి నన్ను కూడా దాదాపుగా 26 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను ఆయన తన సేవ కొరకు పిలిచాడు. ఆయన మాట విన్నటువంటి నేను ఆ టైంలో ఎందుకు కొరగాని వ్యక్తిగానే ఉన్నాను. నిజంగా ఆయన సేవ చేయడానికి అర్హునిగా నేనేమి లేను. ఆ జ్ఞానం ఆ వివేకము నాకు లేదు, అనుభవాలు నాకేం తెలియవు. అయినా ఆయన నన్ను పిలవటానికి వచ్చాడు నా దగ్గరకు. ఆనాటి నుండి ఆయన పిలుపుకు లోబడి బయలుదేరిన నన్ను 26 సంవత్సరాలు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను కూడా నడిపిస్తాడు. నిన్ను ఆయన పిలుస్తున్నాడు. నిన్ను పిలవటానికి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. 4వదిగా మనం చూస్తే ఆయన ఎందుకు మనిషికి ప్రత్యక్షం అవుతాడు అంటే, ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో మనిషికి తెలియచేయటానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇవన్నీ దేవుడు చెప్పకపోతే మనకు తెలియవండి. ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో తెలియచేయటానికి దేవుడు ఆయన పిలుస్తూ ఉంటాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అంటాడు. అద్భుతము ఏమిటంటే, దేవుడు ఎక్కడ ఉంటే అది పరిశుద్ధ ప్రదేశమే. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 6వ అధ్యాయములో
మొదటి వచనం నుండి మనము చూస్తే దేవదూతలు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచు దేవుని గురించి పాడుతూ కీర్తిస్తూ ఏమంటారంటే ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయంట కెరూబులు సెరాపులు దేవుని ప్రజలారా దేవాది దేవుడు పరిశుద్ధుడని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా 66 పుస్తకాలు 66 గ్రంథాలు మనకు గంటాపదంగా తెలియజేస్తాయి ఆయన పరిశుద్ధుడైన దేవుడు మరి మనిషి మనిషిలో పరిశుద్ధత ఏది చూపులో పరిశుద్ధత ఏది మాటలో పరిశుద్ధత ఏది ఆలోచనలో పరిశుద్ధత ఏది జననములో పరిశుద్ధత ఏది క్రియలో పరిశుద్ధత ఏది నడక పడకలలో పరిశుద్ధత ఏది మనిషికి మానవుడు జన్మత పాపి అని బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమే పాపము మానవుడు ఆజ్ఞాతిక్రమించి పాపిగా ఉన్నాడని చెప్తుంది అనగా అపరిశుద్ధుడిగా ఉన్నాడని అలాగనే గర్వాన్ని బట్టి మానవుడు వాళ్ళ గర్వము వారు నడిపించడాన్ని బట్టి దేవుడెవరో దయ్యమెవరో నీతేదో అవనీతేదో పరిశుద్ధతో ఏది తెలియకుండా ఇష్టానుసారముగా జీవించేటువంటి గర్వపు మనసును కలిగినటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే వారు పాపములో ఉన్నారు అపరిశుద్ధతలో ఉన్నారని ఇలాంటి స్థితిగతుల మధ్య మానవ జీవితం అపరిశుద్ధుడిగాను అజ్ఞానిగాను పాపిగాను దోషిగాను దొంగగాను బ్రతుకుతున్నటువంటి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిలుచున్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైన ప్రదేశము నీకు నీవు నీతిమంతుడు అనుకుంటే నీకు నీవు పరిశుద్ధుడు అనుకుంటే నీకు నీవు యథార్థవంతుడు అనుకుంటే సోదరుడా సోదరిని మోసపోతున్నా దేవుని వాక్యం దగ్గరికి రా దేవుని సన్నిధిలో నిలబడు దేవుని గురించి ఒకసారి తెలుసుకో లేఖనాల వెలుగులోనికి రా చీకట్లో కూర్చొని చీకట ఆలోచనలో నేను గొప్ప నేనే ఘనత నేనే ఉన్నతం అనుకుంటే అది అబద్ధంగా ఉంటుంది దేవుని దగ్గరికి వస్తే నీలు ఎంత పరిశుద్ధత ఉందో నీలు ఎంత యథార్థత ఉందో నీలు ఎంత నిర్మలత్వం ఉందో నీవెంత నీతిమంతుడివో నీకు దేవుడు తెలియజేస్తాడు బైబిల్ చదువు లేఖనాలు నీతో మాట్లాడతాయి దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన నీకు తెలియజేస్తాడు మోషేకు దేవుడు ఒక మనిషికి దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే నాలుగోదిగా మనం చూస్తున్నాం ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో మనకు తెలియచేయడానికి ఆయన ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం ఐదవదిగా చూస్తే ఆయన మనిషికి ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే ఆయన తన పనిని మనకు అప్పగించడానికి ప్రత్యక్షమవుతాడు ఆయన తన పనిని మనకు అప్పగించడానికి దేవునికి ఒక పని ఉంది మనం అనుకుంటూ ఉంటాం అనేక సార్లు నాకెంతో పని ఉందండి ఎంతో పని ఉంది అనుకుంటూ ఉంటాం కానీ మన పనుల కంటే దేవునికి ఎక్కువైన పని ఉంది భూమి మీద ఆయన పని ఉంది అందుకే ఆయన పని మనకు ఇవ్వడానికి అప్పగించడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు మనం చూస్తాం నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనములో చూస్తే కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపదను ఇశ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను అంటాడు దేవుడు పని అప్పగించడానికి మోషేకు ప్రత్యక్షమయ్యాడు ఒక మనిషివైన ఎన్నికలేని వాడవైన గనుడువైన ధనవంతుడువైన దరిద్రుడువైన దేవుడు నిన్ను దర్శించాడు అంటే ఆయన పని కొరకు నిన్ను దర్శించాడని నీవు గమనించాలి ఆయన నీకు పని అప్పగించడానికి మోషేకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు కాగా రమ్ము నీకు నేను పని అప్పగిస్తున్నాను ఏం పని అది దేవుని పని ఆత్మల రక్షణ పని ఆయనకు సాక్షిగా ఉండే పని ఆయనకు మహిమ తెచ్చే పని ఆయన ఘనపరిచే పని
ఆయన ఆరాధించే పని, ఆయన పనిలో నీ ఒక పాలి భాగస్థుడిగా ఉండేటువంటి పని. అందుకే దేవుడు నిన్ను పిలవటానికి ప్రత్యక్షమయ్యాడు, కాగా రమ్ము అంటాడు. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు. ఈ వాక్యం వింటున్నటువంటి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రా, యేసే దగ్గరికి రా, ఆయన నీకు పని అప్పగిస్తాడు. ఏ సందేహపడద్దు, ఆయన నీకు పని అప్పగిస్తాడు. ఆయన పని నువ్వు చేయాలని దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఆరవదిగా చూస్తే దేవుని పిల్లరా, ఆయన మనకు తోడుగా ఉండటానికి ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన మనకు ప్రత్యక్షం, ఆయన మనకు తోడుగా ఉండటానికి ప్రత్యక్షమవుతున్నాడు. నిర్గమకాండం 3:12 మనం చూస్తే ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన అనేటువంటి విషయాలు మాట్లాడతాడు. దేవుడు ఒక మనిషికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే, ఆయన మనకు తోడుగా ఉండటానికి ప్రత్యక్షమవుతున్నాడు. ఎంత అద్భుతమైనది. తల్లిదండ్రులు తోడుగుండకపోవచ్చు, నీకు అన్నదమ్ములు తోడుగుండకపోవచ్చు, లోకం ఎవరు తోడుగుండకపోవచ్చు, నిన్నెవరు గౌరవించకపోవచ్చు, నీతో ఎవరు నడవకపోవచ్చు. ఈరోజు సేవకునిగా చెప్తున్నా, దేవుడు మనల్ని పిలిచేది ఎందుకంటే ఆయన మనకు తోడుగుండటానికి, మన బిడ్డలకు తోడుగుంటానికి, మన కుటుంబానికి తోడుగుంటానికి దేవుడు పిలుస్తున్నాడు. నీకు తోడుగా ఉంటాడు దేవుడే. నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ఆయన, నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను అందలం ఎక్కిస్తాడు దేవుడు. అందుకే పిలుస్తున్నాడు, నేను నీకు తోడుగుంటా. అందరూ వదిలేస్తారా? కన్నబిడ్డలు కూడా వదిలేస్తారా? భర్త వదిలేశాడా? భార్య వదిలేసిందా? ఆస్తులు వదిలేస్తున్నాయి, అంతస్తులు వదిలేస్తున్నాయి, ఆరోగ్యం వదిలేస్తుందా? ఏదో వదిలేసినా సరే నేను నిన్ను వదలను, నీకు తోడుగుంటానని ఆయన పిలుస్తున్నాడు. ఆరవదిగా, ఏడవదిగా మనం చూస్తే ప్రియులరా, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ మనుషులు నిన్ను ఓడించారో ఆ స్థలములోని నిన్ను గెలిపించడానికి దేవుడు పిలుస్తున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. ఎంత గొప్ప మాట! దేవుడు మనిషికి ప్రత్యక్షమయ్యేది ఎందుకంటే ఆ మనిషి ఎక్కడ ఓడిపోయాడో అక్కడ మనిషిని గెలిపించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు అనేది దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 7:7 అపోస్తలుల కార్యాల గ్రంథం 7:35 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7:35వ వచనాన్ని చదువుతున్నాను. అధికారినిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడెవడు? వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో మోషేకి ఎదురైన సంఘటన ఏంటంటే, నువ్వు ఇక్కడ ఒక మనిషిని చంపటానికి కానీ, ఒక మనిషి మీద అధికారం చలాయించడానికి కానీ నిన్ను ఎవడు నియమించాడు అనేటువంటి ప్రశ్న మనుషులు ఆయన చేస్తారు. ఆ విషయంలో ఆయన ఓడిపోయి, ఎవరు నియమించారు, నిజంగా నేను ఎవరిని అనేటువంటి ప్రశ్నతో అతడు తల్లడిల్లిపోయాడు. అందుకే ఈజిప్టును వదిలిపెట్టేశాడు, అతడు బయలుదేరి వచ్చేసాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై హోరేబులో అతనితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నేను అధికారినిగా చేస్తున్నాను, రెండవదిగా నిన్ను విమోచకునిగా నేను నియమిస్తున్నాను అని దేవుడు అతనితో చెప్పి పంపించాడంట. నిన్ను దేవుడు అధికారినిగా చేస్తాడు, విమోచకునిగా చేస్తాడు. ఏ మనుషుల మధ్య నువ్వు దూషించబడ్డావో, ఏ మనుషుల మధ్య నువ్వు అవమానపరచబడ్డావో, ఏ మనుషుల మధ్య నువ్వు త్రోసివేయబడ్డావో, ఏ మనుషుల మధ్య నువ్వు నలగ కొట్టబడ్డావో, ఏ మనుషుల మధ్య తలదించుకొని పారిపోయావో, ఆ మనుషుల మధ్యకే నిన్ను అధికారినిగా చేసి పంపిస్తాడు. ఆ మనుషుల దగ్గరికి నిన్ను విమోచకునిగా చేసి పంపిస్తాడు. అలాగే దేవుడు ఆ మనుషుల దగ్గరికి ఐగుప్తు దేశానికి పంపించాడు. మోషేను దేవుడు అద్భుతంగా నిలబెట్టాడు, ఎంత అధికారాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశాన్ని
ఐగుప్తు దేశపు రాజులను పరిపాలన వారికి ఉన్న టెక్నాలజీ సహా గజగజ వణికించేస్తాడు మోషే. నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనిషికి ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అంటే ఆయన తన గురించి తాను ప్రత్యక్షపరచుకోవడానికి, రెండవదిగా ఆయన ఎవరికి దేవుడు అనేది తెలియచేయడానికి, మూడవది మనలను చీకట్లో నుండి వెలుగులోనికి పిలవటానికి, నాలుగవది ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో పూర్తి వివరణ ఇవ్వటానికి ఆయన ఆయన ప్రత్యక్షమవుతాడు, ఐదవదిగా చూస్తే ఆయన పనిని మనకు అప్పగించడానికి ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆరవదిగా ఆయన మనకు తోడుగా ఉండటానికి ప్రత్యక్షమవుతాడు, ఏడవదిగా మనల్ని అధికారులుగాను విమోచకులుగా ఉండటానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈరోజు దేవుని వాక్యం అన్నటువంటి నీవు దేవుని ప్రత్యక్షతను గమనించి ఎందరో దైవజనుల ద్వారా ఎన్నో వాక్యాల ద్వారా దేవుని దర్శిస్తున్నాడని గుర్తుపెట్టుకొని ఇదిగో ఇన్ని అనుభవాలను పొందుకోవటానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని దర్శించాడని గమనించి ఆయనకి దగ్గరకు రా, లోబడి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి గొప్ప దేవ, ఈ వాక్యం విన్నటువంటి వారందరూ ఈ వాక్యము ద్వారా వారిని నువ్వు దర్శించవని వారికి మీరు ప్రత్యక్షత చూపారని వారు గమనించి ఈ వాక్యములో ఒక మనిషిని దర్శిస్తే ఎందుకు దర్శించారో ఏవేవి ఇస్తారో ఇవన్నీ కూడా మీరు మాట్లాడి ఉండగా నాయన నిరాశలో నిస్పృహలో సమస్యలు ఇరుకు ఇబ్బందులు ఎవరున్నారు వారందరూ కూడా నీకు లోబడి నీ ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదం అధికారం పొందే కృప దయచే. అలాగే ఈ వాక్యం వింటున్నప్పుడు ఎవరైతే రోగులుగా ఉన్నారో ఎన్ని సమస్యలతో కొట్టబడుతున్నారో నెమ్మది లేకుండా ఉన్నారో వారి రోగాల నుంచి వారిని విడిపించండి, వారి సమస్యల నుంచి వారిని విడిపించండి, వారి యొక్క ఉన్నటి రుగ్మతలను తొలగించండి. యేసు నామములో వారికి ఇప్పుడే విడుదలను ప్రకటిస్తున్నాను. అద్భుతం చేయి, వారిని సాక్షులుగా నీ పని కొరకు నియమించి వాడుకోమని క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తానికి వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దైవాశీస్సులు. ఆమెన్.